हाय अंडी नेनु श्रावणी वेलकम टू महालक्ष्मी आर्गेनिक टेरेस गार्डन ड्रैगन फ्रूट गुरिंची चेप्तानंडी प्लांट गुरिंची प्लांट तीसुकोच्ची मेमु 9 मंथ्स अवुतुंदंडी बकेट लो पेट्टामंडी ड्रैगन फ्रूट फर्स्ट तीसुकोच्चिनप्पुडु ओक रेंडु कोम्मलेमो उंडायंडी आ तर्वात इवन्नी डेवलप अय्यायि प्लांट की मनं मट्टी वच्चि अंदुलो इसुक कोंचें कलुपुकुंटे मंचिदंडी मट्टी कोंचेम इसुक इंका एरु एदैना कलुपुकोवच्चंडी किचन वेस्ट कंपोस्ट गानी पशुवुल एरु गानी इंका वर्मी कंपोस्ट गानी एदैना कलिपि पेट्टुकोवच्चु मेमु अलागे पेट्टामंडी पशुवुल एरु किचन वेस्ट कंपोस्ट मट्टी कोंचेम इसुक कलिपि पेट्टामंडी इक्कड चूडंडी ఈ స్టెమ్స్ కి పక్కన ముళ్ళు వస్తాయండి ఈ పై నుంచి ఒక స్టెమ్ వస్తుందన్నమాట అది పెద్దదయ్యి మళ్ళీ ఇలాగే పెద్దగా తయారవుతుందండి ఆ చిన్నగా వచ్చినవి ఇంత పెద్దగా అవుతాయన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది అవన్నీ అలా వచ్చినవేనండి ఫస్ట్ చిన్నగా వచ్చి ఇలా వస్తాయన్నమాట మనకి ఈ ఫ్రూట్స్ వచ్చి ముళ్ళు లాగా ఉన్నాయి కదండి ఆ స్టెమ్స్ కి అక్కడి నుంచి వస్తాయన్నమాట మనము ఈ ప్లాంట్ పెట్టిన ఒక 1 ఇయర్ తర్వాత వస్తాయంటండి ఫ్రూట్స్ మట్టి కలుపుకునేటప్పుడు ఇసుక కొంచెం కలుపుకోవాలని చెప్పాను కదండి మేము ఆ మొక్క పెట్టేటప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టేటప్పుడు మా ఇంటి చుట్టుపక్కల మట్టి తీసుకొచ్చామండి అందులో మట్టి ఉంటుంది ఇసుక ఉంటుంది రెండు మిక్సింగ్ అండి ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చాము ఆ మట్టిని చూడండి ఇలా ఉంటుందన్నమాట డ్రాగన్ ఫ్రూట్ కి ఎక్కువ వాటర్ పోయాల్సిన అవసరం లేదండి వారానికి ఒక రెండు సార్లు పోస్తే చాలు అంటారు కానీ మేము రోజు కొంచెం కొంచెం పోస్తామండి ఇక్కడ చూడండి బయట నుంచి తీసుకొచ్చిన మట్టిలో కూడా వానపాములు ఉన్నాయండి అలా ఇసుక మనం కొంచెం కలిపి పెట్టడం వల్ల రూట్స్ కుళ్ళిపోకుండా ఉంటాయండి మనం వాటరింగ్ చేసేటప్పుడు కొంచెం తక్కువ చేయాలి ఇంకా ఎరువు విషయానికి వస్తే అన్ని మొక్కలకు ఇచ్చినట్టే మనము వర్మీ కంపోస్ట్ పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా ఇవ్వొచ్చండి అప్పుడప్పుడు ఇక్కడ చూడండి ఇది వర్మీ కంపోస్ట్ అండి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చామండి అంటే తక్కువ రేటుకి ఉంటే కొంచెం 1 కేజీ 7 రూపాయస్ పడిందండి మామూలుగా నర్సరీలో అయితే కొంచెం ఎక్కువ అయ్యింది ఇది వచ్చి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నామండి పొడి పొడిగా ఉంది పొడిగా ఉంది ఇది కొంచెం తడిగా కూడా ఉండండి ఇలాగే ఉండాలి వర్మీ కంపోస్ట్ మరి పొడిగా ఉన్నా కూడా మన మొక్కలకు కావాల్సిన న్యూట్రియెంట్స్ అన్ని పోతాయి అన్నమాట ఈ గోతం సంచులు మనము ఎండలో పెట్టకుండా సెమీ షేడ్ లో గాని షేడ్ లో గాని పెట్టుకోవాలి ఇది వచ్చి నర్సరీ నుంచి తీసుకొచ్చిన వర్మీ కంపోస్ట్ అండి ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఇది అలాగే ఉంది సేమ్ కానీ కొంచెం తడి ఎక్కువ ఉందన్నమాట ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ పాటింగ్ మిక్స్ చూద్దామండి మట్టి ఎలా కలుపుకోవాలో చూద్దాము డ్రాగన్ ఫ్రూట్ కట్టింగ్స్ పెట్టడానికి ఈ మట్టిలో వేపపిండి ఎర్రమట్టి ఇంకా ఎరువు కలుపుందండి ఇంతకుముందు ఒక ప్లాంట్ కి కలిపితే మిగిలిన మట్టి అది ఇది వచ్చి బయట నుంచి తీసుకొచ్చిన మట్టి అండి వర్మీ కంపోస్ట్ కొంచెం కలుపుతున్నామండి నర్సరీ నుంచి తీసుకొచ్చింది కొంచెము మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చింది కొంచెము కలుపుతున్నాము ఇది మాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చిన వర్మీ కంపోస్ట్ అండి ఇందులో వానపాము ఉంది చూడండి ఇలాగా వర్మీ కంపోస్ట్ లో వానపాములు కూడా వచ్చేస్తుంటాయండి వాటి ఎగ్స్ కూడా ఉంటాయి వేరుకుళ్ళు అలాంటివి రాకుండా కొంచెం వేపపిండి కలుపుతున్నామండి ఇదంతా ఇప్పుడు బాగా మిక్స్ చేసేయాలండి
ड्रैगन फ्रूट प्लांट के अच्छे डिजीजेस एमी रावी ये तेगुलु रावु इप्पटि वरकु मेम चूडलेदु ड्रैगन फ्रूट नुंचि ओक स्टेम कट चेसि ई पेंट बकेट लो మట్టి పోసి దాంట్లో పెట్టాలనుకుంటున్నామండి అడుగున హోల్స్ ఉన్నాయండి ఆల్్రెడీ చేసేసున్నాము వాటిపైన స్టోన్స్ పెడుతున్నాము ఇది వచ్చి కంపోస్ట్ బిన్ అండి కంపోస్ట్ కి వాడే వాళ్ళం ఇంతకు ముందు ఇప్పుడు పాట్స్ లేకపోయేసరికి దీన్నే పాట్ గా ఉపయోగించుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ అలా మట్టి రాళ్ళు కదలకుండా పోయాలండి చేత్తో ఆ తర్వాత మనము ఆ పారతో పోసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ఈ స్టెమ్స్ లోంచి ఒక స్టెమ్ కట్ చేసాము ఇక్కడ చూడండి ఈ స్టెమ్ కి పక్క నుంచి కూడా రూట్స్ వచ్చాయండి అక్కడి నుంచి కట్ చేసి మనం పెట్టుకోవచ్చేమో నాకు తెలియదు కానీ ఇక్కడి నుంచి పెడితే మాత్రం రూట్స్ వస్తాయండి ఒక 15 డేస్ లో వచ్చేస్తాయంట ఇక్కడ చూడండి మట్టి నింపుకున్నాం కదా ఇక్కడ వరకు మనం మట్టి కవర్ చేయాలండి అక్కడ వరకు మట్టిలో పెట్టాలి ఇప్పుడు చుట్టూ మట్టి పోసుకుంటే సరిపోతుందండి కొంచెం పోస్తే చాలు మరి లోపలికి పెట్టకూడదండి కుళ్ళిపోతుంది డ్రాగన్ ఫ్రూట్ మనకి మామూలుగా ఫ్రూట్స్ వచ్చేది ఒక తెచ్చుకున్న తర్వాత ఒక 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ లోపల వస్తాయంటండి మేము తెచ్చి 9 మంత్స్ అవుతుంది ఇప్పుడు ఒక స్టెమ్ కట్ చేసి ఇలా పెడుతున్నామండి ఆ ఫ్రూట్స్ వచ్చి మనకి నుంచి నవంబర్ దాకా వస్తాయంటండి మనకి ఆర్టిఫిషియల్ గా కూడా లైట్స్ ఉండిచామంటే నవంబర్ నుంచి మార్చ్ దాకా కూడా వస్తాయంటండి ఆ ప్లాంట్ దగ్గర ఇలా మనం కర్ర సపోర్ట్ ఇవ్వాలండి డ్రాగన్ ఫ్రూట్ నిలబడదు పడిపోతూ ఉంటుంది కొమ్మలు వచ్చే కొద్దీ మనము కట్టుకుంటూ పోవాలండి పైకి పైకి వెళ్ళిన తర్వాత మొక్క బాగా ముదిరిన తర్వాత పై నుంచి ఇంకా ఎక్కువ కొమ్మలు వస్తాయండి అప్పుడు వచ్చి మనము పైన ఒక రౌండ్ గా ఉండే ఒక రింగ్ లాంటిది పెడితే అక్కడ గుబురుగా పెరుగుతుందంటండి అక్కడి నుంచి మనకి ఫ్లవర్స్ వచ్చి ఫ్రూట్స్ వస్తాయంట ప్రస్తుతానికి ఇలా కట్టుకుంటూ వెళ్ళాలండి అది ఎంత దూరం వెళ్తుందో అంత దూరం ఇప్పుడు వాటర్ చల్లుతున్నామండి డ్రాగన్ ఫ్రూట్ కి ఎక్కువ వాటర్ పోయకూడదండి పోస్తే రూట్స్ రాట్ వచ్చి కుళ్ళిపోతాయి అన్నమాట మనకి మట్టి డ్రైగా అనిపిస్తేనే మనం వాటర్ పోయాలండి అది కూడా పాట్ లో నుంచి బయటికి రాకుండా జస్ట్ కొంచెం అలా పోస్తే సరిపోతుంది వర్షాలు పడేటప్పుడైతే మనకి అసలుకి ఆ మట్టి ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో అప్పుడు కొంచెం పోస్తే సరిపోతుంది లేకపోతే అవసరం లేదండి ఈ డ్రాగన్ ఫ్రూట్ కి వచ్చి 6 టు 8 అవర్స్ సన్ లైట్ ఉండాలంటండి ఇవి కట్టింగ్స్ ద్వారా పెంచుకోవచ్చు ఇంకా మనము సీడ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చండి ఇవి 2 టైప్స్ చూసాను నేను ఒకటి వచ్చి లోపల ఫ్రూట్ లోపల వైట్ గా ఉంటుంది ఇంకొకటి వచ్చి పింక్ కలర్ లో ఉంటుందండి ఒక రైతు పండించే ఆయన చెప్పారండి ఈ మొక్క ఒక్కసారి వేస్తే అంట 30 ఇయర్స్ వరకు ఉంటుందంటండి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక చిన్న పిలక ఉంది అది తీసి ఇప్పుడు వేరే పాట్ లో వేస్తాం అన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం ఈ మొక్కకి ఇవ్వొచ్చండి ఇంతకు ముందు స్టెమ్ కట్టింగ్ ఎలా అయితే మట్టిలో పెట్టామో అలాగే ఈ కట్టింగ్ కూడా పెడుతున్నామండి చుట్టూ కొంచెం మొదల దగ్గర మట్టి వేస్తున్నాము డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలు వస్తూ ఉంటాయండి ఎప్పటికప్పుడు మనం ఇలా కట్టేసుకుంటూ ఉండాలి లేకపోతే అవి కిందకి వాలిపోతూ ఉంటాయండి ఈ డ్రాగన్ ఫ్రూట్ సీడ్స్ ద్వారా గానీ మనము పెంచితే ఒక 5 ఇయర్స్ దాకా కూడా పడుతుందంటండి మళ్ళీ ఫ్రూట్స్ రావడానికి
స్టెమ్ కట్టింగ్స్ ద్వారా పెంచితే మనకి ఒక 1 ఇయర్ టు 1 1/2 ఇయర్ లోపల ఫ్రూట్స్ వస్తాయంట అదండి డ్రాగన్ ఫ్రూట్ గురించి ఇక్కడైతే చూడండి రణపాల మొక్క నుంచి ఒక ఆకు తీసి ఫ్యూచర్ లో పెడదాం అని చెప్పాను కదండి ఇంతకు ముందు వీడియోలో ఈ ఆకును తీసి మట్టిలో గుచ్చితే ఇక్కడ నోడ్స్ కనిపిస్తున్నాయి కదండి అక్కడ నుంచి కొత్తగా చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట అలా పెట్టకుండానే మాకు ఈ మొక్క ఒక గిఫ్ట్ ఇచ్చిందండి ఇక్కడ చూడండి ఫస్ట్ నర్సరీ నుంచి తీసుకొచ్చి పాట్ లో పెట్టిన తర్వాత మొక్క చాలా పెరిగిందండి చాలా బాగా ఉంది గ్రోత్ ఫస్ట్ లీవ్స్ ఉంటాయి కదా ఓల్డ్ లీవ్స్ ఆ లీఫ్ అన్నమాట ఇది ఇది మట్టిలో కప్పబడిపోయిందండి మొక్క ఎదిగే కొద్దీ ఓల్డ్ లీవ్ వచ్చి మట్టిలోనే ఉండిపోయిందన్నమాట అక్కడ మట్టి కప్పబడిపోయి అందులో నుంచి చిన్న చిన్న పిలకలు రావడం స్టార్ట్ అయ్యిందండి ఆ ఆకుకి ఇక్కడ చూడండి ఆ ఆకు అలాగా మట్టిలో ఉంది ఆ ఈనే ఎండింగ్ ఉంది కదా అది మట్టిలో ఉంది ఇక్కడ నోడ్స్ ఉన్నాయి కదండి ఆకుకి అక్కడ నుంచి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి చూడండి ఇవేనండి చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి ఇలా మనం ఒక ఆకును తీసుకెళ్లి మట్టిలో పెట్టామంటే ఇలా వస్తాయన్నమాట ఆకుకి చిన్న చిన్న పిలకలు అవి కొత్త మొక్కలుగా తయారవుతాయండి ఇప్పుడు ఈ ఆకుని పైకి ఎత్తి చూస్తే ఇక్కడ చూడండి ఆ చిన్న చిన్న మొలకలకు కూడా రూట్స్ వచ్చున్నాయి ఇప్పుడు ఈ లీఫ్ తీసేసి వేరే పాట్ లో పెడదామండి ఇక్కడ చూడండి ఆ ఎండింగ్ మట్టిలో కవర్ అయ్యేసరికి ఈ పిలకలు వచ్చాయన్నమాట ఇలా మనం ఒక రణపాల ఆకుని తీసుకుని చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చండి లీఫ్ గాని పెద్దదైతే ఇంకా ఎక్కువ మొలకలు వస్తాయి ఆ లీఫ్ ఈన వచ్చి మట్టితో కవర్ అయ్యేలాగా ఈ టబ్లో పెట్టామండి ఇంకా మొలకల రూట్స్ వచ్చి మట్టికి టచ్ అయ్యేలాగా పెట్టాము ఇలా ఈ టబ్లో పెట్టేసి కొంచెం వాటర్ చల్లామండి ఇలా చూడండి ఈ గ్రో బ్యాగ్ మొత్తం చినిగిపోతుందండి ఇందులో బీరపాదులు ఉన్నాయండి వేరే పాట్లోకి ఇప్పుడు మార్చాలి ఆ బీరపాదులు ఈ టబ్లోకి మార్చాలనుకుంటున్నామండి డ్రాగన్ ఫ్రూట్ కోసం కలిపిన మట్టి మిగిలిందండి అది ఇందులో వేస్తున్నాము ఇలా చూడండి ఇందులోకి ఆ పాదు పెట్టేశామండి మట్టితో సహా ఆ గ్రో బ్యాగ్ కవర్ అంతా తీసి పడేశాము ఇందులో మట్టి నింపామండి ఇంకా అవసరమైతే ఇప్పుడు వాటరింగ్ చేస్తున్నాము గ్రో బ్యాగ్లు వాడేటప్పుడు అడుగున మనము ఇటుక రాళ్ళు కానీ స్టాండ్లు కానీ పెట్టుకుంటే మంచిదండి ఎక్కువ వాటర్ ఇలా ఉండకుండా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్